డైలమాలో ఉండవల్లి ఎటూ తేల్చుకోలేకపోతున్నారా రాజకీయ విశ్లేషకులు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎక్కడ ఆయన అడ్రస్ కనిపించడం లేదే ఇది రాజకీయ నేతల ఆలోచన మరి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం ఆయన కోసం గాలిస్తోంది విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం తరచుగా రాష్ట్ర రాజకీయాలపై ఆయన గళం వినిపిస్తూ ఉంటారు ముఖ్యంగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే కొన్ని సూచనలు కూడా చేస్తూ ఉంటారు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రధాన మీడియా కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఇస్తుంది అయితే రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి వీటిపై ఇప్పటివరకు ఉండవల్లి స్పందించకపోవడం గమనార్హం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మంత్రులపై చేసిన వ్యాఖ్యల దర్మిలా చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి పాల్పడ్డారనే టిడిపి ఆరోపణలు తర్వాత జరిగిన పరిణామాలపై ఇప్పటివరకు ఉండవల్లి నోరు విప్పలేదు అదే సమయంలో జనసేన అధినేత పవన్కు అధికార పార్టీ నేతలకు మధ్య చోటు చేసుకున్న రగడ తీవ్రస్థాయికి చేరింది నువ్వా నేనా అనుకునే పరిస్థితి వరకు విషయం వచ్చింది మంత్రులు కూడా భారీ రేంజ్లో వ్యక్తిగత విమర్శలకు దిగారు ఇక పోసాని కృష్ణ మురళి మరో అడుగు ముందుకు వేసి పూర్తిగా వైసీపీ జెండా కప్పేసుకున్న నాయకుడిగా మాట్లాడారు ఇవన్నీ రాజకీయంగా పెద్ద కుదుపనకు కారణంగా మారాయి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ వీటిపైనే దృష్టి పెట్టారు ఇక ప్రధాన మీడియా కూడా వీటిపైనే వార్తలు రాసింది అయితే రాష్ట్ర రాజకీయ వాతావరణం ఇంత వేడెక్కినా ఉండవల్లి ఎక్కడా రియాక్ట్ కాకపోవడం గమనార్హం అయితే ఆది నుంచి కూడా జగన్ను సమర్థిస్తూనే విమర్శలు చేసే ఉండవల్లి ఇప్పుడు జరిగిన వాటిలో ఆయన తప్పు లేదని భావిస్తున్నారా మాజీ మంత్రి అయ్యన్న ఇటు పవన్ను సమర్థించే పరిస్థితి లేదని మౌనంగా ఉన్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది చూడాలి మరి ఆయన ఎప్పటికీ స్పందిస్తారో ఏం చెబుతారో అంటున్నారు పరిశీలకులు